ప్రస్తుతం వ్యవసాయం విద్యుత్ రంగాలపైనే కేంద్రం కనువేసిందని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. శాసనసభలో విద్యుత్ సంస్కరణపై లఘు చర్చ జరిగింది. కేంద్రం విధానాలపై కేసీఆర్ మండిపడ్డారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఇప్పటికే ఓడరేవులు విమానాలు అన్ని పాయే, రైలు పాయే, రైలు స్టేషన్లు పాయే, అన్నింటికీ అన్ని పోతున్నాయి. ఇప్పుడు దీనికి సూటి పెట్టారు. ఇక రెండు మిగిలాయి, ఒకటి వ్యవసాయ రంగం, రెండోది విద్యుత్ రంగం. ఈ రెండు సాహుకారులకు అప్పచెప్పే వరకు మేము నిద్రపోం, ఇది కేంద్ర ప్రభుత్వం శపథం. దీనికి అందమైన ముసుగు పేరు సంస్కరణ. చూడ్డానికి అందంగానే కనిపిస్తుంది, రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెప్తారు, రైతులు లాభం ఉన్న కాడ అమ్ముకోవచ్చని చెబుతారు. బాన్సువాడ రైతులు ధాన్యం తీసుకుపోయి పంజాబ్లో అమ్ముతారా? అయ్యే పనేనా? గిట్టుబాటు అయ్యే పనేనా? చెప్పడానికి ఎక్కడ అమ్ముకోవచ్చు కాదా? మంచిది కదా, ఫ్రీ మార్కెట్. దుబాక వాళ్లు వచ్చి సిద్దిపేటలో అమ్మే పరిస్థితి ఉండదు. రవాణా ఛార్జీలకే పోతే వీళ్లు పెంచిన పెట్రోల్ డీజిల్ రేట్లతో వ్యవసాయం చేయలేకుంటేనే అవుతున్నది. ఎకరం దున్నాలంటే గతంలో ఎంతుంటే ఇప్పుడు ఎంత అవుతుంది? 1000 రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడైనా అమ్ముకోవచ్చు అన్న మాట దగ మోసం. దాని పేరు మీదున్న సిస్టమ్ను ధ్వంసం చేస్తున్నారు. దీనిపై వెనుక ఉన్న కుట్రను త్వరలో మళ్లీ వివరంగా చెప్తానని అన్నారు. నో కనెక్షన్ షల్ బి గివెన్ వితౌట్ ఎ మీటర్ అండ్ సచ్ మీటర్ షల్ బి స్మార్ట్ ప్రీపేమెంట్ మీటర్. ఇది గజెట్ లోనే ఉంది అధ్యక్ష, నిన్నగాక మొన్న వచ్చింది, మాకు వచ్చింది అధ్యక్ష. ఇక చట్టంలో లేదు, మేము అనలేదు. అనలేదంటే ఆ పెట్టిపోయినా బొమ్మల మా నర్సంపేట ఎమ్మెల్యే గారు ఇవి ఆడ పెట్టింది అధ్యక్ష. ఇవి కలర్ ఫోటోలు తమకు పంపిస్తాను. ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో పెడితే అక్కడ రైతులంతా తీసుకొచ్చి కుప్పకోసి ధర్నాలు చేశారు. ఇది నిజమా అబద్ధమా అని చెప్పి నర్సంపేట ఎమ్మెల్యే గారు, ఇంకా చాలామంది వరంగల్ నుంచి మిత్రులు పోయి ఇక్కడ ఈ ప్రమాదం తెలంగాణకు వస్తే మొత్తం సర్వనాశం అయిద్దని, ప్రాణమైనా సరే దీన్ని ఎదుర్కోవాలని చెప్పి పోయి అక్కడ తెలుసుకుంటే వాస్తవాలు ఈ విధంగా ఉన్నాయి అధ్యక్ష. పేపర్లు తమకు పంపిస్తా ఉన్నా అధ్యక్ష. ఉత్తరప్రదేశ్ ఎన్నికలలోనేమో చాలా తీయటి తీయటి మాటలు చెప్పి ఫ్రీ కరెంట్ ఇస్తామని పోయి అక్కడ పెడితే, ఆడ 3-4 జిల్లాలలో చాలా పెద్ద ఎత్తున మీటర్లు పెడితే రైతులందరూ తీసుకొచ్చి దాని కరెంట్ ఆఫీస్ కాడ పోసి ఆ రైతు ఉద్యమ నాయకుల ఆధ్వర్యంలో చాలా పెద్ద ధర్నాలు జరిగినాయి అధ్యక్ష. ఇప్పుడు జరుగుతా ఉన్నాయి, ఇంకా గొడవలు జరుగుతావు. పైకి చెప్పేది ఒకటి చెప్తూ మిత్రుడు రఘునందన్ రావు మాట్లాడుతూ, మా భారతీయ జనతా పార్టీ పెట్టి మీ పార్టీ పెట్టదు కదా, కేంద్ర ప్రభుత్వం కదా పెట్టేది, మరి మీ పార్టీకున్న మీ ప్రభుత్వానికైనా మధ్య గ్యాప్ ఉందా, మీదో మీరే అపనమ్మకం ఉందా, మీరు చెప్పేది తప్ప మరి వాళ్ళు చెప్పేది తప్ప? వాస్తవం అయితే ఇది వచ్చిన గజెట్ ఇది, అంటే ఒక అగ్రికల్చర్ కనెక్షనే కాదు ఏ రకమైన కనెక్షన్ అయినా సరే భారతదేశంలో వితౌట్ ఫిక్సింగ్ ఏ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ ఇవ్వడానికి లేదు అని శాసించి దీనికి వ్యతిరేకంగా పోతే మిమ్మల్ని తొక్కి సాంపుతాం అనే పద్ధతిలో మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇది ఒకటే కాదు, ఇంకా తమాషా. ఇది ఎట్లా సమర్థించారో రఘునందన్ ఆయన అర్థం చేసుకోవాలి అధ్యక్ష. విద్యుత్ సంస్కరణలు అని దానికి అందమైన ముసుగు పేరు, అది సంస్కరణ కాదు, నా పాడు కాదు. ప్రజలను, పేదలను, రైతులను, కరెంటు వాడుకునే ప్రతి ఒక్కరిని దోచుకునేటువంటి ఒక దుర్మార్గం. సంస్కరణ అనే ఒక అందమైన ముసుగు తొడిగి ఇదే శాసనసభలో తమరు అనుమతిస్తే చర్చ చేసినాం అధ్యక్ష. 0.5% FRBM అదనంగా ఇస్తాము ఈ సంస్కరణలు అమలు చేసిన వాళ్ళకు. ఇదే సభలో నేను చెప్పిన అధ్యక్ష, ఇది అన్యాయము ఈ విధంగా పెట్టడము. ఆర్థికంగా మంచిగా ఉన్న వాళ్ళు ఎవరైతున్నారో, ప్రుడెన్స్ ఉన్నవాళ్ళు, పటిష్టమైన ఆర్థిక వ్యవస్థను నడిపించే వాళ్లకు ఇవ్వాల్సినటువంటి సంస్కరణ దానికి కాకుండా మీరు అమ్మేయండి అని 1000 కోట్లు బహుమతి పెట్టారు అధ్యక్ష ఈ కేంద్ర ప్రభుత్వం. ఆర్టీసీ అమ్మేయండి, లీటర్ల మీద లీటర్లు వస్తున్నాయి. ఇవ్వాలి ముందుగాలు అమ్మితే వాళ్ళకి 1000 కోట్ల బహుమానం. ఇప్పుడు అమ్మన్నట్టు ఆర్టీసీ కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం పంపించింది అధ్యక్ష ఈ లీటర్లు, కేంద్ర ప్రభుత్వం రాసిన లీటర్లు, ఆర్థిక మంత్రి పంపించిన ఉత్తరాలు. ఆయన చిన్న కాగా మొత్తం మీద సబ్జెక్ట్ ఏంటంటే మొత్తం అమ్మేయండి, మేము అన్ని అమ్ముతున్నాం వరుస కాబట్టి మీరు కూడా అమ్మేయండి అనే పద్ధతిలో వ్యవహారం చేస్తా ఉన్నారు. లేదు బిల్లులా అంటే బిల్లులో ఉన్నదని చెప్పడానికి ఇదంతా చెప్పిన అధ్యక్ష. ఈ విషయం చాలా అతి ముఖ్యమైన విషయం అధ్యక్ష, దయచేసి ఇది గౌరవ సభ్యులకు తమ ద్వారా
ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. దీని అనుకున్న మాయ మచ్చింద్రే ఏంది అసలు, ఇది ఏంది, ఏం జరుగుతాం, ఈ కరెంటు బిల్లు ఏంది, కేంద్రం బిట్టుడేంది, దీని మీద ఘర్షణ ఏంది, రైతులకు రోడ్ల మీద పంచాయతీలు ఏంది, దాంతో ఒకసారి ప్రజలకు తెలియాలి.